ప్రవణందు ప్రేమైన రక్షకుని స్వరం ప్రేక్షకులారా ప్రవీణ యేసు నామమున మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను ప్రవీణ యేసుక్రీస్తుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాను మరొకసారి మ్యాగజైన్స్ గురించి మీకు ప్రకటిస్తున్నాను మేము రక్షకుని స్వరం అనే ఈ మ్యాగజైన్స్ని ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రచురిస్తున్నాము మరి ఎవరైతే ఫోన్ చేసి లేకపోతే మాకు ఉత్తరం వ్రాసి వారి అడ్రస్ ఇస్తారో వారికి మేము పంపించడం జరుగుతుంది కొన్ని నెలలు మీకు ఉచితంగా పంపిస్తాం కాబట్టి ఇప్పుడే ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ కాపీలను మీరు పొందండి దేవునికి మహిమ కలుంది గాక ఈ వారం రెండు భాగాలుగా గ్రంథం యాభై నాలుగో అధ్యాయాన్ని మరి వర్తమానాలు అందించబోతున్నాను ఈ వారం మొదటి భాగం వచ్చే వారం రెండో భాగం ధ్యానం చేసుకుందాం మరి యువచనాలు చదువుతూ మనం యువచనాల్లో దేవుడు మనకు దాచి ఉంచిన అర్థాన్ని మనం తెలుసుకుందాం మొదట ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీకే వందనాలు తెలియజేస్తున్నాం ఇదిగో నేనై వాక్యం మా ముందు ఉంది ఏషియా యాభై నాలుగో అధ్యాయం మీరు మా కొరకు మీరు దాచి ఉంచిన పాఠాలను మాకు నేర్పించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మీ ఆత్మతో నింపండి ఇదిగో ప్రభా వినుబుద్ధి పుట్టించండి ప్రభా మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తూ ప్రతి చీకటిని ఆటంకాల్ని లయం చేసి మీరే మమ్మల్ని స్వాధీనం చేసుకునమని ఏ సుక్రీస్తు క్రీస్తు అతిపరిశుద్ధ నాం పెట్ట వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా మరి ఈ గ్రంథంలో మొదటి వచనం చదువుకుందాం గొడవాల పిల్లలు కనని దాన జయ గీతం ఎత్తము ప్రసవ వేదన పడని దాన ఎత్తి ఆనందపడము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యహవాస్యలు విచ్చుచున్నాడు మొదటిగా మరి ఈ వాక్యాలని ధ్యానించుకో మునుపు మనం తెలుసుకున్న సంగతి ఏంటంటే ఈ అధ్యాయం ఇస్రాయేలు ప్రజల గురించి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం మొదటి వచనంలో గొడ్రాల అని సంబోధిస్తున్నారు నాలుగవ వచనంలో విధవరాలుగా సంబోధించబడింది ఇస్రాయేల్ దేశం ఆరో వచనంలో విడవబడిన దానిగా చెప్పబడింది ధృనీకరింపబడిన దానిగా చెప్పబడింది ఆరో వచనం ఆ దేశము కంప్లీట్గా పరాయి ప్రభుత్వ పాలన కింద వచ్చింది ప్రజలు హింసించబడ్డారు యమనస్తులను మరి ఎత్తుకొని పోబడ్డారు అంతేకాదు ఏసులేంపట్నం కాల్చి వేశారు శత్రువులు అట్లాంటి భయంకరమైనటువంటి శ్రమను అనుభవించినటువంటి స్థితిలో దేవుడు ఆ దేశాన్ని ఓదారిస్తున్నాడు అట్లాగే ఈ వాక్యాలు మన జీవితాలతో కూడా మాట్లాడతాయి మరి నీ జీవితంలో కూడా విడవబడిన దాని వలె గొడ్రాలి వలె మరి లేకపోతే విధవరాలి వలె అలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్న స్థితిలో ఉండవచ్చు నా ప్రార్థనకు జవాబులు రాలేదు నా పిల్లలు రక్షించబడలేదు ఇదిగో నా ఉద్యోగంలో సరైనటువంటి స్థితి నాకు లేదు నా కుటుంబ జీవితంలో సరైనటువంటి శాంతి లేదు ఇదిగో కుటుంబము విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉంది లేకపోతే నా ఆర్థిక సంగతులు ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉన్నాయి ఇదిగో నన్ను అందరూ నిందించువారే అందరూ హింసించువారే క్రీస్తుని నమ్ముకున్నందుకు నిందల పాలయ్యాను బహు భయంకర శ్రమల పాలవుతున్నానని ఒకవేళ అంగలారుస్తున్నావేమో నీ ప్రాథమిక జవాబు రాలేదని అంగలారుస్తున్నావేమో మరొక విధంగా చూస్తే కొంతమంది ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయిన వారుగా బాధపడుతున్నారేమో అయ్యో నేను క్రీస్తుకు విరోధంగా నడుచుకున్నాను అయ్యో పలాని పాపాల్లో పడిపోయాను పలాని శోధనలకు గురయ్యి దేవునికి దూరమైపోయాను అని ఒకవేళ చింతలో ఉన్నావా బాధలో ఉన్నావా నిజంగా గుడ్రాలు వలే ఫలితం లేని స్థితిలోనే ఉన్నావేమో దేవునితో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో జయగీతమెత్తుము అంటున్నాడు పిల్లలు కననిదన జయ గీతమెత్తుము ఇక్కడ మొట్టమొదటి దేవుడి యొక్క పిలుపు ఏంటంటే దేవుని ఎందుకు సంతోషించు అంటున్నాడు ఎడు చూచినా నిరుత్సాహమే అయినప్పటికీ దేవుడు అంటున్నాడు జయ ఎత్తుము జై గీతని ఎత్తి ఆనందపడుము అంటున్నాడు విశ్వాసముతో పాడు దేవుని సిద్ధించు దేవుడిని చెంతనే ఉన్నాడు దేవుని సన్నిధికి వచ్చి ప్రభా ఇదిగో నిన్ను నమ్ముకున్నాను నువ్వు నాకు చేస్తావు ప్రభా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన అందుకే జైగీత మెత్తు అనడంలోనే దేవుని శుతించు దేవుని గనపరచు అనడంలోనే విశ్వాసంతో దేవుని నమ్ము అనే అర్థం ఉంది ఆయనే మన ఆనందం ఆయనే మన గానం ఆయనే చూసారా దావీదు అనేక సార్లు తన భయాల కొద్దీ శత్రులు ఎదుటి పారిపోయినప్పుడు సహితం కీర్తనలు రచించాడు దేవుని శుతించాడు శత్రువుల యొక్క ఖడ్గము పాలయ్యే పరిస్థితుల్లో కూడా మరణం వస్తుందేమో అన్నంత సమీపానికి వెళ్ళినప్పుడు కూడా దావీదు దేవుని స్థితించగలిగాడు దాదాపు పన్నెండు సంవత్సరాల దావీదు శ్రమలు పొందాడు దావీదు పన్నెండు సంవత్సరాల నిరుత్సాహానికి లోనయ్యాడు ఆయన పట్ల ఎంతో వాగ్దానం ఉన్నప్పటికీ దేవుడు ఆయన్ని పిలిచినప్పటికీ దేవుడు ఆయన్ని అభిషేకించినప్పటికీ ఆయన చావుకు లోనయ్యే పరిస్థితులు కూడా వచ్చాయి అయితే నిరుత్సాహపడలేదు దేవుని స్థితించాడు దేవుని వైపు చూశాడు ఎదురు చూశాడు అరవై మూడో కీర్తనలో అంటున్నాడు ఆరో వచనంలో కాగా నా జీవితకాలమంతా నేను ఈలాగను నిన్ను శృతించేదును నీ నామును బట్టి నా చేతులు ఎత్తేదు ఎంతో నిరుత్సాహకర పరిస్థితులు ఉన్నాయి దావేదికి అంటున్నాడు జీవితకాలమంతా నేను శృతిస్తాను చేతులు ఎత్తి నిన్ను మహింపరుస్తాను అంటున్నాడు మన జీవితం లాంటి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే దేవుడిని పక్షంగా ఉన్నాడు ఆయన కొరకు రక్తము కార్చాడు నిన్ను రక్షించుకున్నటకై నిన్ను తన కుమారుడుగా చేసుకునుటకై తన ప్రాణంని నీ కొరకు బలియాగముగా ఖర్చు పెట్టిన ప్రభు ఉన్నాడు నీ కొరకు అంతగా ప్రేమించిన ప్రభు నిన్ను వదిలిపెట్టాడు స్థితి నుంచి ఒకవేళ దేవునికి దూరమై ఉంటే దగ్గరికి దినమేరా ఈ క్షణమే ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకో పిల్లరా నాలుగో వచనంలో అంటున్నాడు భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచుకుము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యపు కాలపు సిగ్గును మరచుదు నీ వైధవ్యపు నిందనిక మీద జ్ఞాపకం చేసుకున్నావు ఇక నాలుగో వచ్చిన మళ్ళీ వైధవ్యపు నిందను అంటున్నాడు అంటే విధవరాలుగా వర్ణిస్తున్నాడు ఇస్రాయేల్ దేశంను విధవరాలకు మరి భర్త చనిపోతే తన ముందున్న లోకమంతా ఎలా తలక్రిందులవుతుందో అలాంటి మరి పరిస్థితులు నీకు వచ్చి ఉండవచ్చు ఒక స్త్రీ భర్తను కోల్పోయినప్పుడు తన ముందున్న భవిష్యత్ అంతా కూలిపోతుంది ఏం చేయాలో తెలియదు తన భవిష్యత్ ఏంటో అగమ్య గోచరం తనకు బాసటగా ఉండవలసిన ఇక్కడ లేడు ఏం చేయాలో తెలియదు సమస్తము తన ముందు కళ్ళ ముందు వెళ్ళిపోయింది మరి ఆ సహోదరి ఆ స్త్రీ ఏం చేయగలదు అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో మరి నీకు ఎంత మాత్రం నాన్న వారు లేని పరిస్థితి ఏర్పడిందేమో నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు లేరేమో ఒకవేళ సేవలో ఉంటున్నావేమో నీ సేవలో సపోర్ట్ చేసేవాళ్ళు నీకు ఎవ్వరూ లేకపోవచ్చు నిన్ను నిన్ను బలపరిచే వాళ్ళు ఎవరు నీకు లేకపోవచ్చు నీ వెనక నిలబడిన వాళ్ళు కూడా నిన్ను విడిచిపోయి ఉండొచ్చు నిన్ను నిందించే వాళ్ళుగా తయారై ఉండవచ్చు అలాగే నీ కుటుంబంలో కూడా ప్రభు నమ్ముకున్న దినాన్ని నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నిన్ను బలపరిచే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు పైగా నిన్ను నిందించి తోలనాడే వాళ్ళే ఉండొచ్చు అలాంటి స్థితిలో ఉన్నవేమో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మరి దిగజారడం వల్ల మరి అవమానం పాలయ్యేవేమో అనేక మందిని నిందించి క్రీస్తు బిడ్డవైనందుకు నిన్ను నిందిస్తున్నారేమో నీ ఆఫీసులో నీ ఇంటి దగ్గర నీ కుటుంబంలో నిన్ను అవమానపరిచి అనరాని మాటలు అంటున్నారేమో చూడరా నీవు సిగ్గుపడ నక్కరలేదు నువ్వు నమ్ముకున్నది ప్రభు ఒకవేళ నీవు వెనుకబడిన స్థితిని బట్టి దిగజారిన స్థితిలో సాతాను హస్తాల్లో బానిసగా ఉంటూ వణుకుతూ ఉన్నవేమో మరి ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ అయితే ప్రభు అంటున్నాడు భయపడొద్దు నువ్వు సిగ్గుపడనక్కర్లేదు నువ్వు లజ్జపడినక్కర్లేదు నువ్వు ఒకప్పుడు నీకున్న అవమానాన్ని నువ్వు మరిచిపోయేటట్టు నేను చేస్తాను నీ వైదవ్యపు నిందను ఇక మీద జ్ఞాపకం చేసుకున్నావు మరిచిపోయేటట్టు నేను చేస్తాను అంటున్నాడు ఎందుకంటే ఐదో వచనంలో అంటున్నాడు నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయ్యి ఉన్నాడు ఏహెచ్కేల్ గ్రంథంలో చూద్దాం పదహారో అధ్యాయం అరవయో వచనంలో నీ ఎవరి దేవులైందో నేను నీతో వచ్చే జ్ఞాపకం నాకు తెచ్చుకొని ఈ యొక్క నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరచుదును ఒకప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు ఒకప్పుడు ప్రభు బిడ్డగా చాలా బలమైన విశ్వాసగా జీవించావు ఇప్పుడు పడిపోయి కృంగి ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు అయ్యో ఇంకా నేను మళ్ళీ ప్రభు దగ్గరికి రాలేనేమో ఈ పాపాన్ని జయించలేనేమో లేకపోతే ఇదిగో ప్రభు నమ్ముకున్నా నేను అయితే నేను అన్యాయానికి గురయ్యా నేను నన్ను ఇంకెవరు లేవనెత్తే దిక్కు నాకు లేదేమో అని మరి ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు నీకెవరు దిక్కు లేదు అని భయపడద్దు నిన్ను ఆదుకున్నవాడు ప్రభువే నీ నీతో ఉండేవాడు ప్రభు నీ కొరకు ప్రాణమిచ్చిన వాడు ఆయనే నిన్ను ప్రేమించిన వాడు ఆయనే నిన్ను నీ కొరకు ప్రేమతో తన ప్రాణాన్నే ఇచ్చినవాడు ప్రభు నీతో ఉన్నాడు మరెందుకు అందుకే జయగీతమెత్తము పాడు స్తుతించు దేవుని శుతించు నిన్ను దేవుడు దీవించబోతున్నాడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే మొదటి వచనంలో చూస్తే ఇదే అధ్యయనం సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం మగుదురు చూసారా నువ్వు విడవబడిన దాని ఉన్నావు అయితే నీ పిల్లలు ఇంకా విస్తారంగా అవుతారు నీకు దేవులు విస్తారంగా ఇవ్వబోతున్నాను చాలామందికి వారి వారికి ఎన్నో సోర్సెస్ ఉండొచ్చు ఎన్నో సపోర్ట్ ఉండవచ్చు వాళ్ళ సమృద్ధిలో ఉండొచ్చు దేవుని లేని వారు కూడా ఆనందంగా ఉండొచ్చు అయితే రాబో నిన్ను హెచ్చించబోతున్నాను పెంట కుప్పం నుంచి సింహాసనం ఎక్కించబోతున్నాను రాబో దినాల్లో నిన్ను బలపరచబోతున్నాను నిన్ను దీవించబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను ధైర్యపరచబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ కృంగి ఉండి దేవునికి దూరం అయి ఉంటే నీ తప్పులు ఒప్పుకో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు నిన్ను నిన్ను బలపరచబోతున్నాడు ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు మరి ఈయన ఎవరో తెలుసు ఆయన ఎవరంటే సైన్యములకధిపతి యగు యహోవా నీ దేవుడైన నిన్ను సృష్టించాడు నిన్ను కనింది ఆయన నిన్ను పెంచింది ఆయనే కానీ నిన్ను ఎంత మాత్రము విడువడు నీకు భర్త ఆయనే అయి ఉన్నాడు అంతేకాదు ఆయన సైన్యములకు అధిపతి యహోవా అని నీకు తెలుసా నిన్ను ఎవ్వరు కూడా జయించలేరు ఎందుకంటే అందరినీ మట్టు పెట్టగలిగినటువంటి వాడు సైన్యములకు అధిపతి అగ యహోవా నీ పక్షంలో యుద్ధములు జరిగించువాడు ఆయనే అంతేకాదు ఆయన నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడు హోలీ గాడ్ ఆయన పరిశుద్ధుడైన దేవుడు నీతో ఉంటాడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు ప్రభుని ఎరగని స్థితిలోని ఉన్నావేమో ఎరిగి కూడా కృంగిపోయి ఉన్నావేమో లేకపోతే పాపాల్లో మరి కృంగి దిగజారి దేవునికి దూరమై ఉన్నావేమో నీ దేవుడు పరిశుద్ధమైన దేవుడు అంతేకాదు నీ విమోచకుడు డెలివరర్ నిన్ను డెలివర్ చేసి నిన్ను విమోచించువాడు ఆయనే నిన్ను విమోచించుటకును ప్రాణం పెట్టింది ప్రభు నీ విమోచన క్రయధనము చెలించగలిగింది ఆయన ఒక్కడే ఎవ్వరూ నీ విమోచన క్రయధనము చెల్లించలేరు నీ రుణములు తీరక అట్లుండవలసినదే నీ నింద తీరక అట్లుండవలసినదే నీ పరిస్థితులు అట్లుండవలసినవే దేవునిలో లేకపోతే సాతానుపక్షంగా ఉన్నావు మరి ఎవరు ఎవరిని సహాయం చేయలేరు నువ్వు నమ్ముకున్న ఎవ్వరు కూడా నీ భయంకరమైన పాప పరిస్థితి నుంచి నిన్ను విడుదల చేయలేరు అంతేకాదు నీ భయంకరమైనటువంటి ఆ ఆధ్యాత్మిక దిగజారడ నుంచి నిన్ను ఎవరు విడిపించలేరు ఆయన ఒక్కడే నిన్ను విమోచించడానికి క్రయధనము చెల్లించింది నీ గురించి ఆలోచించువాడు ఆయనే రాత్రింబగళ్ళు కనిపెట్టి తేరుచుచ్చువాడు ఆయనే నీ కొరకు తన రక్తమును కార్చిన ప్రభు ఉన్నాడు నేను విమోచించడానికి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని కానీ కాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి ఆయన శిలో మరణం పొందినంతగా తను తాను తగ్గించుకుని చూసారా పిల్లరంతగా నీ కొరకు తగ్గించుకొని తన ప్రాణాన్ని పెట్టిన వాడిగా ఉంటున్నాడు అంతేకాదు పిల్లరా నీవు మామూలు బంగారు వెండి వంటి క్షయమైన వస్తువులతో విమోచించబడలేదు ఈ లోకంలో విలువైనవి కానీ వాటి ద్వారా నీకు రక్షణ కలగలేదు అయితే అమూల్యమైన గొర్రె పిల్ల వంటి ఆయన రక్తము ద్వారా నేను విమోచించను అని మొదటి పేదరు ఒకటి పద్దెనిమిదిలో చెప్పబడి ఉంది కాబట్టి ఎంతో ఫ్రెషస్ నువ్వెంతో విలువైన వాడు విలువైన దానివు ఎందుకంటే నీ కొరకైన రక్తాన్ని ఖర్చు పెట్టాడు నీవు నువ్వు సొత్తు కాదు అంటున్నాడు విలువ పెట్టి కొనబడిన దానవు కొనబడిన వాడవు ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఒకప్పుడు సాతానుకూరలో ఉన్నావు ఒకప్పుడు దాస్యములో ఉన్నావు ఒకప్పుడు దేవునికి దూరమై బబులోను దాస్యములో ఉన్నావు ఒకప్పుడు ఐగుప్తు దాస్యములో ఉన్నారు ఇస్త్రలీలు ఒకప్పుడు బబులోను దాస్యంలో ఉన్నవారు అందులోంచి విడిపించలేరు ఎవరు కూడా దేవుడే నిన్ను విమోచించాడు అట్లాగే ఇప్పుడు కూడా నేను విమోచించేది దేవుడే ఇప్పుడు సాతాను దాస్యములో ఉండవచ్చు సాతాను యొక్క బంధకాల్లో ఉన్నావేమో పాపములో ఉన్నావేమో నేను నన్ను ఎవరు విమోచించలేరు ఈ కట్టలు నన్ను నా నాకున్న ఈ కట్టలను ఎవరు విప్పలేరు అనే భయంతో ఉన్నవేమో నా పాపం చాలా గొప్పది భయంకరమైంది నన్ను ఎవ్వరు విడుదల చేయలేరు అని నిరుత్సాహంలో ఉన్నావేమో దేవుడేని విమోచకుడు ఆయన పరిశుద్ధ దేవుడే గాని అయితే ఆయన నిన్ను విమోచించేటువంటి వాడు ఆయన విమోచించేటువంటి వాడు నిన్ను విమోచించడానికి నన్ను విమోచించడానికి రక్తమును కార్చి ఉన్నాడు సిగ్గుపడవలసిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు లబ్జపడాల్సిన అవసరం లేదు నిన్ను ఆయన నీ సమీపముగా వచ్చి ఉన్నాడు ప్రియులారా ఒకసారి చేయి చ ప్రభా నన్ను చేర్చుకొని చెప్పు అంతేకాదు నిన్ను పాపం నుంచి విమోచించడమే కాదు నీ భయంకరమైన పరిస్థితి నుంచి కూడా విడిపించేటువంటి శక్తి గల సామర్థ్యం కలిగినటువంటి ప్రభు నీ బంధకముల నుంచి నీ నిందుల నుంచి నీ అవమానముల నుంచి అంతేకాదు నీ ఆర్థికమైన ఇబ్బందుల నుండి నీ వ్యాధుల నుండి మరి ఇతరుల శ్రమల నుండి అన్నిటి నుండి విడిపించగల సమర్థుడు దేవుడు అన్ని విమోచకుడు నీ యొక్క డెలివరర్ ఆయనే నీ దేవుడు సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నీ కొరకు యుద్ధం జరిగించేవాడు ఒకవేళ నీ నిన్ను అన్యా నిన్ను అన్యాయానికి అప్పగించారేమో నీవు ఉద్యోగం చేసే పరిస్థితుల్లో లేకపోతే నీ కుటుంబస్తులు దేవుడు అన్యాయం చేసేవాడు కాదు నీ పక్షంగా ఆయన న్యాయం వ్యాజ్యమాడేటువంటి ప్రభు మాకు చాలామంది ఫోన్ చేసి చెబుతూ ఉంటారు సొంత వారే అన్యాయం చేస్తున్నారు సొంత వారే వాళ్ళ నిందలకు అప్పగించారు సొంత వారే ఆర్థికంగా కృంగ చేశారు సొంత వారే వాళ్ళ ఆస్తులను కబలించి వేసి రోడ్ల పాలు చేసిన వాళ్ళు ఉన్నారు చూడారా ఈ లోకం భయంకరమైంది వాళ్ళు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఒకనొక సమయంలో భయంకరులుగా మారిన వాళ్ళుగా ఉంటారు అన్యాయానికి నువ్వు గురయ్యి ఉండవచ్చు కన్నీటితో నింపబడి ఉన్నావేమో మరి ఎంత మాత్రం భయపడవద్దు కృంగవద్దు కొన్ని దేశాల ప్రభు నమ్ముకున్నందుకు వాళ్ళ ఆస్తులన్నీ తీసివేసుకొని వారి రోడ్ల పాలు చేసినటువంటి వారు ఉన్నారు పిల్లరా ఇట్లు భయంకర శ్రమలకు భయంకర నిందలకు అవమానాలకు అన్యాయాలకు గురైన స్థితిలో ఉన్నావేమో దేవుడి నీతో మాట్లాడుతున్నాడు సైన్యముల అధిపతికి ఏహో నీకు భర్త అయి ఉన్నాడు కనుక ప్రభునందు పిల్లరా ప్రభు అంటున్నాడు నీకు విమోచకుడను సర్వ లోకానికి దేవుడు నాకు దేవుడు కాదేమో క్రైస్తవులకే దేవుడేమో యూదులకే దేవుడేమో నన్ను అనుకుంటున్నావా కాదు ఆయన అందరికీ దేవుడు సృష్టి అంత సృష్టించింది ఆయనే అసలు నిన్ను సృష్టించింది ఆయనే మనుషులందరినీ సమస్త చరాచరములను సృష్టించింది ఆయనే ఆయన గొప్ప దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టదాలని గొప్ప దేవుడు ఆయన ఆయన నిన్ను సృష్టించినవాడు కాబట్టే నీ పట్ల కనికరం ఉంది కాబట్టి నీ కొరకు ఈ వాక్యాన్ని దినం పంపాడు ఒకవేళ ఇష్టపూర్వకంగానో అయిష్టపూర్వకంగానో ఎదేచకనో ఎలా వింటున్నావో నాకు తెలియదు కానీ సమయం నీ కొరకయ్యే మాటలు దేవుడు వినిపిస్తున్నాడు అంతేకాదు పిల్లలు ఆరో వచ్చిన చూడండి మరొక మాట వాడాడు విడవబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యహవాని నిన్ను పిలుచుచున్నాడు ఒకళ్ళను విడవబడిన భార్య వలె ఉన్నావేమో చూడండి విడాకులు ఇచ్చినప్పుడు ఆ భార్య అన్యాయంగా విడాకులు ఇస్తే ఎంత భయంకరమైన దుఃఖంలో ఉంటుంది ఆ భర్తను తను ప్రేమిస్తుంది కానీ ఆ భర్త తనను ప్రేమించలేదు కొంతమంది మరి వారి జీవిత గాథలను వింటే ఎంతో దుఃఖమేస్తుంది కొంతమంది వాళ్ళని ప్రేమించామని ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలం విడాకులు ఇచ్చేసి భర్తలు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు మరి అలాంటి సమయంలో తాను ప్రేమించిన భర్త దొరకక తన జీవితంలో ఏం చేయాలో తెలియక ఆ సహోదరి ఆ స్త్రీ ఎంత భయంకరమైన బాధ గురవుతుందో ఒకసారి చేయండి అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో ఆధ్యాత్మికంగా ఇదిగో నన్ను ఎవరు రక్షిస్తారు నన్ను ఎవరు పట్టుకుంటారు నిజంగా కూడా అలాంటి స్థితిలో ఉన్న భార్యగా ఉన్నావేమో భయపడొద్దు ఆదరణ లేక ఉన్నావేమో నువ్వు భయపడద్దు పిల్లరా దుఃఖాక్రాంతురాలైన భార్యను రప్పించినట్లు అట్లా తునీకరింపబడిన ఎవ్వన భార్యను తప్ప రప్పించినట్లు ఆయన రప్పించుతున్నాడు ఆయన నీకు భర్తగా ఉండకు ఇష్టపడుతున్నాడు ఆయన దగ్గరికి రా ఈ లోకంలో ఏ ఆదరణ నీకు ఇవ్వకపోయినా దేవుడిని పక్షంగా ఉన్నాడు ఎవ్వరు సహాయం చేయలేనంత బలంగా నీకు సహాయం చేయగల సమర్థుడై ఉన్నాడు మన ప్రభు యహో నిన్ను పిలుచుచున్నాడు అంటున్నాడు ఆరోవచనంలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుడు ఆ పిలుపును వింటున్నావా ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతునని ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఆయన గొప్ప వాగ్దానంతో నిన్ను పిలుస్తున్నాడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను తన కుమార్తెగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను భర్త వలె పాలన చేసి నీకు సమస్తం అనుగ్రహించి నిన్ను పోషించి పెంచి బలపరిచి నేను ఆదరించేటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు మన ఆయన పిలుపుని అందుకుంటావా ఎంతకాలం ఆయనను ఎరగకుండా ఆయన దగ్గరికి రాకుండా నువ్వు పోస్ట్ పోన్ చేస్తావు ఎంతకాలం ఆయన మాటలు వినవు ఇదిగో వాళ్ళ దేవుడు అనుకుంటున్నావా లేకపోతే ఆయన కఠినుడు అనుకుంటున్నావా లేకపోతే నన్ను ఆయన ఆదరించడు అనుకుంటున్నావా లేదు లేదు ప్రభునందు నీ కొరకు రక్తము కాల్చిన ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన పిలుపు వినవా ఈ దినం ఈ ప్రోగ్రాంలో ఈ కార్యక్రమం ఈ మాట ద్వారా పిలుస్తున్నాడు దేవుడిని పిలుస్తున్నాడు దగ్గరికి రా అంటున్నాడు ప్రభావం నిమిషం మాత్రమే నేను విసర్జించాను అని ఏడో వచనంలో అంటున్నాడు ఇదే అధ్యాయం నీ ఒకవేళ విడవబడిన భారీగా ఉన్నావేమో అయితే నిన్ను పిలుస్తానో తెలుసా హెప్సీబా బ్యూలాగా పిలుస్తాను చూడండి ఏముందో యశాగ్రంథం అరవై రెండవ అధ్యాయంలో చదువుతాను మూడవ వచనం నుండి నీవు యహవా చేతిలో భూషణ కిరీటం గాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉంది విడవబడిన దానివని నీక మీదట నీవు అనబడవు పాడైనదని ఇకను నీ దేశం గురించి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేళ్లు పెట్టబడను ఆ క్రింద చూస్తే హెప్సీబా అంటే ఇష్టురాలు అని అర్థం అన్నమాట బ్యూలా అంటే పతివ్రత అని అర్థం ఇలాంటి మంచి పేర్లతో దేవుని పిలుస్తున్నాడు చూడండి ఐదవ వచనంలో హెప్సిబా అని పిలుస్తున్నాడు బ్యూలా అని పిలుస్తున్నాడు మరి దగ్గరికి రావా ఆయన ఇంత ప్రేమతో పిలిస్తే ఎందుకు తృణీకరిస్తావు చాలామంది ప్రభుని తృణీకరి ఏ కారణం లేకుండా త్రణీకిస్తారు ఏ కారణం లేకుండా అసహించుకుంటారు నేను ఒకసారి ఒక ఆసుపత్రికి వెళ్ళాను వారి కుమార్తె భయంకరంగా చనిపోయే పరిస్థితిలో ఉంది గుండెకు రంధ్రాలు పడ్డాయట నేను హాస్పిటల్కి ప్రార్థన చేయడానికి వెళ్ళాను ప్రార్థన చేసే ముందు రెండు మాటలు చెప్పాను మా ప్రభు మరి ముందు నీ పాపాలను క్షమిస్తాడు నీ కొరకు రక్తము కార్చారు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తుంటే ఆ ఆ ఆ రకంగా బాధపడుతున్న ఆ యొక్క స్త్రీ తల్లి అక్కడే ఉన్నారు ఆమె అంటుంది మాకెవరికి కావాలండి ఆ దేవుడు వద్దు ఎవరు రక్తం కార్చమన్నారండి అండి ఎంత గర్వం అండి నీవు రక్తంగా ఆడచమంటే ఆయన కారుస్తాడా దేవుడు అంత చులకనగా ఉన్నాడా ఆయన ప్రేమతో సృష్టికర్త అయ్యుండి నిన్ను ప్రేమతో ప్రేమించి నీకు రక్తం కాల్చి ఇదిగో నేను నీ కొరకు రక్తం కాల్చాను దగ్గరికి రా నిన్ను కడిగి శుద్ధి చేసి నా కుమార్తెగా చేసుకుంటాను అని అంటే అవమానకరంగా మాట్లాడుతావా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా గర్వము మా అనుకో అలా మాట్లాడే దేవుడు నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు ఇప్పుడే ఆయన చెంతకురా ఆయన చేతుల్లోకి వచ్చాయి ఆయన నిమిషం మాత్రం నేను విసర్జించాను భయపడదు నిన్ను ముట్టుతాను అయితే ఆ తల్లి ఆ కుమార్తె మాత్రం తగ్గించుకొని దేవుని నమ్ముకుంది దేవుడు ముట్టాడు అని బాగు చేశాడు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చింది వారి తల్లి తృణీకరించింది కానీ ఆ సహోదరి ప్రభుని నమ్ముకుంది నిజంగా ఆయన నమ్ముకుంది కాబట్టి వెంటనే బాగు చేశాడు స్వస్థపరిచాడు కనుక ప్రియులరా అంతే కదా ఆమె దేవుని కుమార్తె అన్నిటికంటే ముఖ్యంగా నీ పాపాల కొరకన ప్రాణం పెట్టాడు మనం ఈ లోకంలో చనిపోతే పరలోకంలో ఉండబోయే ఎగ్గో దేవుడు దేవుడిచ్చాడు ప్రియులరా ఆయన నిమిషం మాత్రమే విసర్జించాడు అండి ఒక కృంగికి ఉన్న సహోదరుడా కృంగి ఉన్న సహోదరుడా సహోదరి ఒకవేళ నేను పడిపోయాను దిగులు పడిపోయాను శ్రమలో నన్ను నిజంగా బాధలో ఉన్నావేమో అవసరతలో ఉన్నావు ఆయన అంటున్నాడు నిమిషం మాత్రం నేను విసర్జించాను మహోద్రేకంతో కలిగే నిమిషం మాత్రం నీకు విముకడనైతే అయితే నా కృప అయితే నిత్యం ఉంటుంది ఇది నిన్ను మళ్ళీ తిరిగి నా దగ్గర అప్పించుకు తిరిగి ప్రభు దగ్గరికి రా ప్రభానను క్షమించమని చెప్పు నువ్వు ఎంతటి ఘోరమైన పాపంలో ఉన్నా సరే దేవుడు నరహంతకులను క్షమించాడు వ్యభిచాలను క్షమించాడు ప్రభు క్షమించని పాపం అంటే ఏమీ లేదు ఆయన కాచిన రక్తం దగ్గర ఏ పాపైనా క్షమించబడుతుంది కాబట్టి వచ్చి ప్రభు దగ్గరని ఒప్పుకో క్షమించని ప్రభు దగ్గర అడుగు ప్రభు నిన్ను క్షమిస్తాడు ఇక్కడ అంటున్నాడు ఎనిమిదో వచనం నిత్యమైన కృపతో నీకు వాత్సలు లేమని చెప్పుతున్నా ఇప్పుడైతే నిన్ను జాలితో కనికరంతో నా దగ్గరికి రప్పించుకుంటున్నాను అంటున్నాడు అందుకనే పాడు తిను శుద్ధించు ఓ గొడ్రాలా కనని దానా విధువరాలా లేదా విడవబడిన దానా తృణీకరించబడిన దానా నీకు భర్త ఏసు ప్రభు నీకొరకు ప్రాణం పెట్టిన ప్రియుడు నా దగ్గర ఉన్నాడు ఆయన శుద్ధించు ఆయన మహింపరచు జయ కీర్తన ఎత్తి బిగ్గరగా పాడు అంటున్నాడు ఆయన స్థితించి నీకు దొరికాడు దేవుడు దేని స్థితించు నీ కొరకు ప్రాణం పెట్టే ప్రియుడు ఎవరున్నారు ఈ లోకంలో నీ సొంత భర్తకుడు నీ కొరకు ప్రాణం పెట్టలేడు దివాది దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ఆయన నమ్ముకు ఆయన రక్తంతో నీ బంధన మనతో చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు భర్తగా ఉంటాను విడవడిన దానవి కాదు విధవరాలు కాదు ఒడ్రాలవి కాదు ఇంకెప్పుడు అలాంటి పరిస్థితులు రావు ఇప్పుడే దేవునికి నీ హృదయం సమర్పించు దేవుని దగ్గరికి రా ప్రభు నీకు తెలియకపోతే నీ విమోచకుడు నమ్మి ఇప్పుడు వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర నీ పాపలుపుకో నన్ను క్షమించు ప్రభు అంటే ఇలాంటి గొప్ప దేవుడు నీ దేవుడుగా ఉంటాడు నిన్ను దర్శిస్తాడు అట్లాగే ఒకవేళ నుంచి తప్పిపోయి పడిపోయిన స్థితిలో అంటే ఇప్పుడే లే లేచి దేవుని దగ్గరికి రా ఆయన నిన్ను అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు నీవుడబడిన దానవి కాదు దేవుని నమ్ముకో ఈ సమయంలో దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు అట్లాగే నీ జీవితంలో కష్టాలు పడుతున్నటువంటి విశ్వాసి అలా ఉన్నావేమో నిజంగా భర్తలను కోల్పోయి కొంతమంది ఉన్నారేమో సహోదరులు నిజంగా గొడ్రాల్లాగా ఉన్నావేమో నిజంగా విధవరాలుగా ఉంటున్నావేమో నిజముగా విడాకులు ఇవ్వబడినటువంటి భార్యగా ఉంటున్నావేమో దేవుడు నిన్ను ఆదరిస్తూ ఆదరణ మాటలు పలుకుతున్నాడు దేవుని నమ్ముకో దేవునితో కలిసి ఉన్నాడు ఆయన నీ భర్తగా ఉంటున్నాడు ఆయన నీ విషయంలో న్యాయం చేస్తాడు విధవరాలై నీ ఉంటే దేవుడు నిన్ను చూచుకుంటాడు నిన్ను పోషిస్తాడు నిన్ను బలపరుస్తాడు నీ పిల్లలను పెంచుతాడు నీతో కలిసి నడిపిస్తాడు ఓ సంఘ కాపరి దేవుని సేవ కూడా అన్ని సేవ విషయాన్ని కూడా దేవుని విస్తరింపచేస్తాడు కుడి వైపున ఎడవైపు నాకు వ్యాపిస్తావు ఇన్ని వాగ్దానం దేవుని దర్శిస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేంగల మాతన్ని గొప్ప దేవ దయగల ఈ వాగ్దానాలను బట్టి మీకు స్థితిలో చెల్లిస్తున్నాను అవును అయినా అవును తండ్రి జయగీతం ఎత్తి పాడు అంటున్నాను శుతించమంటున్నాను దేవుని ఆరాధించమంటున్నాడు దేవుని మహింపరచమంట మీకు వందనం చెల్లిస్తున్నాను నాయన మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము సత్యమునైనా మీరు తండ్రి మా కొరకు ప్రాణమును పెట్టి ప్రభా రక్తంతో మా పాపలు అక్కడికి శుద్ధి చేసి మనం మీ పిల్లలుగా చేసుకున్న వాడవై ఉంటున్నా తను అలాగే ఇప్పుడు ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉంటే వారిని లేవనెత్తండి కృంగిన స్థితిలో ఉంటే లేవనెత్తండి తిరిగి మీ హక్కున చేర్చుకునండి నేను మీ పిల్లలుగా చేసుకోండి ప్రభా సేవ మీ సేవకులను కూడా దర్శించి కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా వారు ఎక్కడికి వెళ్ళినా అనేక ఆత్మల పంటను దర్శించారు దయత్యమని ప్రార్థన చేస్తున్నాను రక్షింపబడని వారు ఉంటే వాళ్ళ పాపాలు దర్శించవారిని మీ పిల్లలుగా ఇప్పుడే చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం అవసరత లో కృంగిన స్థితిలో ఉంటే ప్రభా వారందరిని లేవనెత్తి వారి భయంకర పరిస్థితుల నుంచి ఇప్పుడే విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మీ వాగ్దానం మీ నిబంధన నిత్య నిబంధనతో నింపండి అవంతని శిలువలో మీరు చేసిన నిబంధన నిత్యమైన నిబంధన మనం వదిలిపెట్టే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు యుగ యుగుల మాతో ఉంటానని వాగ్దానం చేసినటువంటి వాడు మీ కొందనం చెల్లిస్తూ ఏ శ్రీ క్రీస్తు అతి పరిశుద్ధ నాం పెట్టే తండ్రి ఆమెన్ ఆమెన్